వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తున్నట్లు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆంధ్రరత్నం భవన్లో సిపిఎం సిపిఐ నేతలతో షర్మిల సమావేశమయ్యారు. షర్మిలతో సమావేశంలో సిపిఐ నుంచి రామకృష్ణ, సిపిఎం నుంచి గఫూర్, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో వైసీపీ టీడీపీ బానిసల్లా పనిచేస్తున్నాయన్న షర్మిల, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేలా వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. అటు పాలక పక్షం, ఇటు ప్రతిపక్షం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు గారి పార్టీ బీజేపీ పార్టీకి తొత్తుల్లా మారే, బీజేపీ పార్టీకి బి టీముల్లా మారే, బీజేపీ పార్టీ మాకు కావాలి మాకు కావాలి అని వెంపర్లాడుతున్నాయి. బీజేపీ పార్టీ నాయకులు అమిత్ షాకి మోడీకి వెళ్ళి సాగిలబడుతున్నారు. వాళ్ళను బానిసలుగా చేసుకోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టే ఈరోజు ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది. నిన్న కూడా యువత కోసం మేము ఎంతవరకు వెళ్ళి పోరాటం చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పార్టీ ఆఫీస్లో ఒక రాత్రి మహిళ అయ్యుండి కూడా బయట పోలీసుల భయంతో హౌస్ అరెస్ట్ చేస్తారు, ఉద్యమం చెయ్యనియరు అన్న భయంతో పార్టీ ఆఫీస్లోనే రాత్రంతా గడిపాం. ఆ తర్వాత కూడా పొద్దున్నుంచి అరెస్ట్ చేస్తాము చేస్తాము అని ఎంత బెదిరించినా కూడా మొండి పట్టు పట్టి ధర్నాలు చేశాము. ఆఖరికి అరెస్ట్లు అయ్యాము, గాయపడ్డాము, అవమానపడ్డాం కూడా. ఇదంతా పర్వాలేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎంత వరకు వెళ్ళడానికైనా సిద్ధమే. ఈ ప్రయాణంలో భాగంగానే ఈరోజు ఇటు సిపిఎం పార్టీ అయితేనేమి, సిపిఐ పార్టీ అయితేనేమి నిన్న కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. నిన్న కూడా వచ్చి మేము కూడా యువత కోసం పోరాటం చేయాలి చేస్తున్నాము, మీకు సంఘీభావం తెలుపుతున్నాము అని వాళ్ళు పెద్ద మనసు చేసుకొని రావడం జరిగింది. వాళ్ళకు కృతజ్ఞతలు. ఈరోజు సిపిఎం పార్టీ కూడా ముందుకొచ్చింది. ఈరోజు సిపిఎం పార్టీ మేము ఢిల్లీలోనే సీతారాం యెచూరి గారిని కలవడం జరిగింది. కలిసి పోరాటం చేద్దాము అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. ఈరోజు రెండు పార్టీలు, ఇటు శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు అందరూ కలిసి వచ్చి వాళ్ళ డెలిగేషన్తో సహా వచ్చి మాకు అభినందనలు తెలియజేయడమే కాకుండా ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ కలిసి పోరాటం కలిసి ఉన్నాయి కాబట్టి, బీజేపీ పార్టీకి ఆ రెండు పార్టీలు బి టీములుగా ఉన్నాయి కాబట్టి మేమందరము కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యము కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు నుంచి ప్రతి కార్యక్రమంలో, ప్రజా ఉద్యమంలో, ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖార్గే గారే వస్తున్నారు. 26వ తేదీన అనంతపూర్ టౌన్లో ఒక సభ జరగబోతుంది. ప్రజా సమస్యలను ఉద్దేశించి మాట్లాడబోతున్నాము. ప్రజా సమస్యల తరఫున పోరాటం చేస్తున్న ఈ పోరాటంలో మేము ఇటు సిపిఐ పార్టీని, సిపిఎం పార్టీని కూడా ఆహ్వానిస్తున్నాము. మీరు కూడా పాల్గొనండి, అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాము. ఇప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మేమందరము కలిసికట్టుగా ఒక ఫోర్స్లా తయారు కాకపోతే బీజేపీనైనా, ఇటు ఇక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీనైనా, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అధికారం అనుభవిస్తున్న వైసీపీనైనా కొట్టడం కష్టం కాబట్టి మేమందరం కలిసే ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ల టైం ఇది. నేను పొత్తుల పైన చర్చలు జరగలేదు అంటే నేను మీకు అబద్ధాలు చెప్పిన దాన్ని అవుతాను. నాకు అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు. మా చర్చలు జరుగుతున్నాయి. మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్ కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. 2014లో మనకు స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు ఏవైతే ఇచ్చిందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకంతో ఇచ్చిన హామీలవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఆ రోజున
ఐదేళ్లు కాదు పదేళ్లైనా మనం ఇంకా ఎక్స్టెండ్ చేయండి స్పెషల్ స్టేటస్ అని అన్నున్నా కూడా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఈ 10 సంవత్సరాలు ఏ 10 సంవత్సరాలు అయితే బీజేపీ ఇవ్వలేదో స్పెషల్ స్టేటస్, ఏ 10 సంవత్సరాలు అయితే చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో, ఏ 10 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారో స్పెషల్ స్టేటస్ తేవడంలో, ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ వచ్చుండేవి, వేల కొద్ది పరిశ్రమలు వచ్చుండేవి, వేల కొద్ది లక్షల కొద్ది ఉద్యోగాలు వచ్చుండేవి. ఆ రోజున కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చినుంటే ఈ పార్టీకి పోలవరం ప్రాజెక్టు పూర్తి కూడా అయిపోయేది, మనకు ఒక రాజధాని కూడా వచ్చుండేది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ప్రతి విభజన హామీ ఈ రోజుటి వరకు నెరవేరిపోయి ఉండేది కూడా. ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆన్ పార్ గా ఉండేది ఆంధ్ర రాష్ట్రం. ఈ రోజు లేదు ఆంధ్ర రాష్ట్రం అంటే ఈ పాపం ఎవరిదో ఆలోచించండి. బీజేపీ పార్టీ మాటిచ్చింది తిరుపతిలో, మోడీ గారు స్వయంగా మాటిచ్చారు తిరుపతిలో స్పెషల్ స్టేటస్ గురించి. మరి ఎందుకు మీరు అంత మా భక్తుంది భక్తుంది అంటారు కదా, రామ భక్తులం ఇంకో భక్తులం అంటారు కదా, మరి మీరు పుణ్యక్షేత్రంలో మీరు మాటించి మీరే మాట నిలబెట్టుకోకపోతే మీరు ఎలాంటి మనుషులు, మీరు మోసం చేసిన వాళ్ళు కాదా అని అడుగుతున్నాం. అధికారం లేకొచ్చింది చంద్రబాబు గారు స్పెషల్ స్టేటస్ కోసం పొత్తు పెట్టుకుంటున్నాం అన్నారు, కానీ ఆయన ఆ మాటను విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసమే అన్నారు, మూకుమిడి రాజీనామాలు చేస్తామన్నారు, కానీ అధికారం వచ్చినాక అధికారం అనుభవిస్తూ ఒక్క రాజీనామాలు కూడా ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. వీళ్ళు కాదా బీజేపీ, బీజేపీకి మన స్పెషల్ స్టేటస్, మన పోలవరం, మన రాజధానిని తాకట్టు పెట్టింది ఎవరో ఆలోచన చేయాలి ప్రజలంతా.